రామకోటయ్య గారు, అసలు ఈరోజు కోర్టులో ఈ కేసు విచారణ కోసం నేపథ్యంలో ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? సీలు తరపు న్యాయవాదులు కానీ లేదా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కానీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి న్యాయ సూత్రాలు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఒకటి కృష్ణ గారు, ఏ కేసుకైనా జస్టిస్ ఇస్ డిలే, జస్టిస్ ఇస్ డినైడ్. ఒక వ్యక్తికి 3 నెలల్లో బెయిల్ రావాల్సిన కేసు, 3 సంవత్సరాల్లో విచారణ మొదలు కావాల్సిన కేసు, 6 సంవత్సరాలు అవుతుందా అంగుళం కూడా విచారణ మొదలు కాదా, అతను కనీసం బెయిల్ రాదా? ఇప్పటికి అండర్ ట్రయల్ ప్రిజనర్ గానే ఉన్నాడు. ఇప్పుడు మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫండమెంటల్ ప్రకారం అతని మీద రుజువైన నేరం రుజువైన 7 సంవత్సరాలు పడతా ఉంటది. ఏది అటెంప్ట్ మర్డర్ కేసు అయినా కానీ 7 ఇయర్స్ పనిష్మెంట్ వస్తుంది. ఆ కేసు కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ కాన్స్పిరసీ లేదన్నారు, ఇక్కడ కుట్ర కోణం లేదన్నారు, ఆయన మర్డర్ చేసే ఉద్దేశమే లేదన్నారు, ఆయన అభిమానులు అన్నారు. మహాప్రూవ్ అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడేటువంటి ఈ సమరీ ట్రయల్ కేసు. దీంట్లో అప్పటికి 5-6 సంవత్సరాలు ఆయన అండర్ ట్రయల్ లో శిక్ష అనుభవించాడంటే ఆయన పడే శిక్ష కన్నా కూడా ఎక్కువ అనుభవించాడు కదా. ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్ ని హరించినట్టే కదా. ఇప్పుడు భారతదేశం పార్లమెంట్ మీద బాంబు వేసినటువంటి కసప్తి కూడా కేసు త్వరితగతంగా జరిగింది కదా. కసప్ మీద విచారణ ఆయన రుజువు చేసి ఆయన చట్టపరంగా శిక్షించారు కదా. నేనేమంటానంటే చట్టప్రకారంగా ఆయన తప్పు చేసుకుంటే దర్యాప్తు తేలిస్తే సాక్ష్యాలు చెప్పి శిక్షించండి. పనిష్మెంట్ ఏ విధంగా పడుతుంది ఆ పనిష్మెంట్ కోర్టుల ద్వారా ఇప్పించండి. రుజువు చేయకుండా అమాయకుడిని రిమాండ్ లో పెట్టి ఆయన బెయిల్ ఇవ్వకుండా, బెయిల్ అనేది ఏంటి, బెయిల్ ఈజ్ యాక్సెప్షన్ ఆఫ్ జైలు. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, కోడికత్తి సీన్ కావచ్చు, ఇంకొక మొద్దు సీన్ కావచ్చు. నేనేమంటానంటే వాళ్ళ చట్ట ప్రకారంగా మీ సాక్ష్యాలు ఎందుకు చెప్పారు, బాధ్యతలు వచ్చి ఇందులో సాక్షాత్ బాధ్యతలు ఎవరు, డిఫాక్టో కంప్లైంట్ అంటే ఎవరు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పి మిగతా సాక్షుల చేత మీ సాక్ష్యాలను చెప్పించి నిజాన్ని లేదా నేరాన్ని నిరూపించి శిక్షించండి చట్ట ప్రకారంగా. ఆయన ఎందుకు మీరు రిమాండ్ ఖైదీగా అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఆయన జైల్లో ఉంచుతారు? ఇది ఏ కోర్టులు కూడా ఏ చట్టాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి లా దీన్ని యాక్సెప్ట్ చేయదు కదా. మనం అడుగుతున్న ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలనే ప్రామాణికం కదా. మీరు ఎందుకు చట్టాలను మీ చేతుల్లో తీసుకొని సెక్షన్లను ఆయుధాలు చేసి వదుకొని మీరెందుకు అమాయకులను మీరు జైల్లో రిమాండ్ అండర్ ట్రయల్ ప్రిజనర్గా మీరు ఎందుకు మీరు మగ్గ పెడుతున్నారు? వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు? రాజ్యాంగం వాళ్ళకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులు మీరు ఎందుకు కాలరాస్తారు అనేటటువంటి ఒక న్యాయవాదిగా నేను గోడికత్తి సీందర్భన మాట్లాడుతున్నాను. ఇది ప్రజాస్వామ్య వాదిగా. ఓకే, రామకోటయ్య గారు, ఈరోజు కోడికత్తి సీన్కి బెయిల్ వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? కోర్టు ముందుంది ప్రధానంగా 2 అంశాలు కృష్ణ గారు. ఓకే, ఒకటి బెయిల్ ఇవ్వటం లేదా 2 అంశాలు త్వరితగతిగా విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ చేయటం. ఇప్పుడు ముందు ఏంటంటే బెయిల్ ఇవ్వాలి, విచారణ ఎప్పుడు అవుతుందా, ఏమవుతుందా, ఎన్ని రోజులకు అవుతుందా అనేది ఇప్పుడు మనం తేల్చే అంశం కాదు. కొంత ట్రయల్ అనేది టైం తీసుకుంటుంది. కనుక గౌరవ కోర్టు, హైకోర్టు వారు కానివ్వండి, మనకి ఎన్ఐఏ కోర్టు కానివ్వండి, ఇక్కడ ఎవరైనా సరే, ఇప్పుడు ఆ కేసు కూడా ఇప్పుడు మీకు విచిత్రమైన విషయం ఏంటంటే కేసు కూడా బదిలీ అయింది. ఇంతకుముందు మొన్నటిదాకా ఛార్జ్షీట్ ఫైల్ చేసేదాకా విజయవాడలో జరిగింది, ఇప్పుడు విశాఖకి బదిలీ అయింది. ఈ కేసు బదిలీ అయింది కాబట్టి అక్కడ మళ్ళా పునర్విచారణ ప్రారంభమైంది, కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిందితుడు కోడికత్తి సీన్కి బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి ఆవశ్యకత కోర్టు యొక్క భుజ స్కంధాల మీద ఉందనేది నా భావన. ఓకే, రామకోటయ్య గారు, ఇక్కడ బాధితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో సాక్ష్యం చెప్తేనే నిందితుడిగా ఉన్నటువంటి కోడికత్తి సీన్కి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఈ రోజు వాదనలు బట్టి కూడా కోడికత్తి సీన్కి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అసలు చట్టం ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యానికి కోడికత్తి సీన్ బెయిల్ రావడానికి సంబంధం లేదు. చట్ట ప్రకారం అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే బెయిల్ ఇవ్వాలి. ఒకవేళ ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోయినా సీరియస్ అఫెన్స్ అయినా 90 డేస్ లో బెయిల్ ఇవ్వాలి. ఇక్కడ బెయిల్ ఆపడానికి అయితే రీజన్స్ అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా బెయిల్ ఇన్ని రోజులు బెయిల్ వాదన పూర్తిగా నేపథ్యం మనం చూసాము. దగ్గరగా ఈ కేసు 5 సంవత్సరాలకు పైగానే నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు అసలు కోడికత్త సీన్కి బెయిల్ రాకుండా ఉండడానికి కారణం ఏంటి? మరి మనం మాట్లాడుకునేది సిఆర్పిసి ప్రకారం. సిఆర్పిసి ప్రకారం అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక
ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏం మిగిలిలేదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలా, ఇందులో షార్ట్షీట్ ఫైల్ చేశారు ఎన్ఐఏ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా కుట్ర కోణం లేదని చెప్పారు, అందరు విట్నెస్ విచారించారు, కోర్టు ముందు షార్ట్షీట్ వచ్చింది, సాక్ష్యాధారాలు వచ్చినాయి, ఇంకా ఆయన్ని రిమైండ్ లో పెట్టడానికి ఆవశ్యకత ఏమీ లేదనేది సిఆర్పిసి ప్రకారం మనం చెబుతున్నాం. వైసీపీ ప్రకారం నేను చెబుతున్న సిఆర్పిసి అమలు కావట్లేదు, వైసీపీ ఐపీసీ బదులు వైసీపీ అమలు అవుతుంది ఇక్కడ. వైసీపీ వాళ్ళ ప్రకారం రిమైండ్ అవకాశం ఉంది. ఓకే రామకోటి గారు, అంటే ఇండియన్ పీనల్ కోడ్ బదులు వైసీపీ పీనల్ కోడ్ ఆంధ్రప్రదేశ్ లో అమల్లో ఉందంటారా? అంతే, ఇప్పుడు సిఆర్పిసి లేదు, ఐపీసీ లేదు, వైసీపీ ప్రకారమే ఇప్పుడు శ్రీనివాస్ గారు 5 ఏళ్ళు ఉన్నారు. రాజ్య భారత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అయితే ఆయన బెయిల్ రావాలా? రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం ఉన్నారు, ప్రజాస్వామ్యం ప్రకారం అయితే ఆయన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ చట్టాలు వర్తించే కాదు మన భారత రాజ్యాంగం కానీ ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ. ఇప్పుడు మనకు ప్రిజంప్షన్ ఏంటంటే ఎక్సెప్ట్ వైసీపీ పరిపాలనలో ఐపీసీ ఇక్కడ అప్లై కావట్లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఓకే రామకోటయ్య గారు, మరి ఈ ప్రజాస్వామ్య వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? కోడికత్తి సీన్కి సంబంధించినటువంటి బెయిల్ అంశం మీద అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు మాట చెబుతూ ఉంటారు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకుండా ఉన్నావంటే నువ్వు బానిసత్వానికి అలవాటు పడుతున్నావని. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో బడితున్నోడిదే బర్ర, ఎదిరించున్నోడికి బడత పూజే. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం కానీ వాళ్ళని ఇరికించడం కానీ, ఇంక్లూడింగ్ మీడియా కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైనా సరే మాకు ఎదురు తిరిగారంటే మీరు శంకర్గిరి మాన్యాలకు పోవటమేను, మీకు పుట్టగతులు ఉండవు అనేటటువంటి భావాన్ని వైసీపీ ప్రభుత్వం బెదిరించి అదిరించి మేధావులు నోరు మూపిస్తా ఉంది. అందుకని ఇప్పుడు కొద్దిగా ఈ అంగన్వాడీ టీచర్లు కానీ ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ కానీ ఎలక్షన్ కోడ్ దగ్గరకు వస్తుంది కాబట్టి, మార్చిలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ మాత్రం రోడ్ల మీదకి వచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జనసేన తెలుగుదేశం కలిసిని ఈ వైసీపీలో వలసలు స్టార్ట్ అయినాయి, షర్మిల వచ్చి పాదయాత్ర మామూలుగా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విలీనమైంది కాబట్టి అక్కడ ఓడి సీలిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, తెలుగుదేశం వస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు అనే భావన ఇప్పుడన్నా కొద్దిగా గొంతులు పెగిలి ఇప్పుడున్న ముందు వాయిస్ కొద్దిగా వినపడుతుంది జనాలది, మన దాకా అది లేదు. రామకోటయ్య గారు, సో ఈరోజు అసలు హైకోర్టులో కోడికత్తి సీన్కి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చట్ట ప్రకారం అయితే బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బెయిల్ ఇవ్వాల్సిన ఆయన బెయిల్ మంజూరు చేయాలి, ట్రయల్ కూడా తొందరగా కమిన్స్మెంట్ చేయమని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే కోడికత్తి సీన్ యొక్క కుటుంబ సభ్యులు రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం, రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం, వాళ్ళ సాక్షాత్ వాళ్ళ అడ్వకేట్ సలీం గారు కూడా నినాదాన్ని చెప్పాడు. అందుకని జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలి, విచారణ పూర్తి కావాలి, అది జరిగే పని కాదు. అందుకని కనీసం బెయిల్ ఇవ్వాల్సిన ఆవశ్యకత గౌరవ హైకోర్టు మీద ఉంది అనేది నా భావన. ఓకే ఓకే రామకోట గారు, థ్యాంక్ యూ.